మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ఆల్వాల్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ ఆల్వాల్లోని ఇందిరాగాంధీ ఐజీ విగ్రహం వద్ద జరిగిన రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు మరియు ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత, అనిల్, కిషోర్ పాల్గొన్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ లో నాలుగు కొత్త టీమ్స్ కడతా ఉన్నారు. అందులో ఒకటి అల్వాలలో, ఒకటి గడ్డి అన్నారంలో, అద్దెకు ఎల్బీ నగర్ లో, ఇంకోటి సనత్ నగర్ లో, ఇంకోటి గచ్చిబౌలిలో. 65 ఏళ్లలో వాళ్ళు కట్టింది ఒక్క హాస్పిటల్ అయితే 6.5 ఏళ్లలో 7.5 ఏళ్లలో కేసీఆర్ గారు కడుతున్నది 4 దవాఖానాలు. ఇది ఒక్కదాంతోనే చెప్పొచ్చు మన పనితీరు ఎట్లుంది, వాళ్ళ పనితీరు ఎట్లుందని. అయితే దురదృష్టవశాత్తు మల్కాజ్గిరి అవగాహన ఉంది. గత 5 సంవత్సరాలుగా పార్లమెంటు ఆనాడు మల్కాజ్గిరికి పోటీ చేసినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ప్రజల్లోనే ఉన్నారు. ఒకవైపు విద్యా సంస్థలు నడుపుతూ, మరొకవైపు ఇవాళ పూర్తి స్థాయి సమయం ఇచ్చి రాజకీయాల్లో మరి సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే, పోటీ వ్యక్తుల మధ్యన కాదు పార్టీల మధ్యన. నేను ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ఏ పార్టీలు పోటీ పడుతున్నాయి ఇక్కడ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్యంగా. మనం ఇక్కడ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి